వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మ్యాజిక్ రాజా ఈనాటి న్యూస్ బులెటిన్లో మరిన్ని వివరాలు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల లబ్ధిని 116 రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రామగుండం 45వ డివిజన్ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 45వ డివిజన్ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి ఆధ్వర్యంలో కేసీఆర్ కాలనీ మహిళలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి ఒక పెద్దన్నగా వ్యవహరిస్తూ పేదింటి మహిళల పెళ్లిళ్లకు 116 రూపాయలు ఇస్తున్నారని, అందుకు తెలంగాణ సమాజం కేసీఆర్కు రుణపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, ఎన్నో సంక్షేమ పథకాలని మనకి అందిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పేదింటి ఆడబిడ్డల కోసం ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పేరు పథకం కింద ఈరోజు 100,000 రూపాయల కట్నంగా ఈరోజు ఆడబిడ్డలకి అందిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి మా మహిళలందరి తరపు నుంచి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి మహిళలందరూ కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసి ఇక్కడ మరి కేసీఆర్ గారికి ఆడబిడ్డల్ని అన్ని విధాలు ఆదుకుంటూ అన్ని విధాల తోడుంటూ ఈరోజు ఆడబిడ్డలకి పెద్ద దిక్కుగా ఈ 100,000 రూపాయలు అందిస్తున్న మరి కేసీఆర్ గారికి ఈ వేదిక ద్వారా వారికి మళ్ళీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి సాంబమూర్తి, బస్తీ పెద్దలు రాజు ఎల్లయ్య, మహిళలు ఆర్ సునీత, లత, అనిత, సిహెచ్ సునీత, ముబీనా, పద్మ, మురిగాల సుభద్ర, నరసమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. సింగరేణి డిస్మిస్ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ మంగళవారం చేపట్టిన సీఎం హామీ సాధన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ మేరకు సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోదావరికని శ్రీ కోదండ రామాలయం నుండి సీఎం హామీ సాధన పాదయాత్రను చేపట్టే క్రమంలో వన్ టౌన్ పోలీసులు అడ్డగించి వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డిస్మిస్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు గంటా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ డిస్మిస్ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం వన్ టైం సెటిల్మెంట్ ద్వారా డిస్మిస్ కార్మికులందరికీ మళ్లీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం హామీ సాధన కోసం పాదయాత్ర చేపడితే పోలీసులు అడ్డగించి అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. తాము శాంతియుతంగా గోదావరికం నుండి పాదయాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని సీఎంకు మెమోరాండం ఇవ్వాలని చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మరి ఇలా డిస్మిస్ కార్మికుల కుటుంబాలు ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా నడుస్తుందా లేకపోతే ఒక రాజరిక పాలనగా నడుస్తుందా అనేది మాకు అర్థమవుతలేదు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అనేది పెట్టిండ్రు. 144 సెక్షన్ అంటే ఎంతో పెద్ద తీవ్రమైన అటువంటి ప్రజానీకానికి నష్టం జరుగుతున్న అటువంటి ప్రాంతంలో, లేకపోతే నష్టం జరగబోతున్న అటువంటి ప్రాంతంలో 144 సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ బొగ్గుబాయి బంద్ అంటే 144 సెక్షన్, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్లు భూములు దవ్వుతారంటే 144 సెక్షన్, మాఫియా దొంగలు ఉష్కత్గా పోతారంటే 144 సెక్షన్, ఈ ప్రాంతంలో ఇనుమంతా బొగ్గను తెచ్చుకుపోతారంటే 144 సెక్షన్, ఈ దొంగల కోసమా 144 సెక్షన్? లేకపోతే ఇట్లాంటి ప్రజల మరి ఓటక్కుతో ఉన్నటువంటి ప్రజానీకం ఏదైతే ఉన్నదో, ఈ ప్రజానీకానికి ఇచ్చినటువంటి వాయిస్, ఈ భారతదేశంలో ఇచ్చినటువంటి ప్రజా హక్కు ఏదైతే ఉన్నదో, వారి వాయిస్ను రాష్ట్ర ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రికి కూడా పాదయాత్ర ద్వారా పోయి చెప్తామంటే కూడా చెప్పుకోనటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సిగ్గులేదా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలకు సిగ్గులేదా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కార్మికుల నాయకులకు సిగ్గులేదా? ప్రజా గొంతును ఆపే అధికారం, ప్రజా గొంతును చెప్పే అధికారం, ప్రజా గొంతు ద్వారా పోయి రిప్రజెంటేషన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటారంటే కానీ చెప్పుకోనటువంటి పరిస్థితులలో
ఈ ప్రాంతం సింగరేణి ప్రాంతం 12 జిల్లాలు ఇట్లా 12 నియోజకవర్గాలు సింగరేణి ప్రాంతం అంతా ఇట్లా చీకటి మయంలో పడిపోయింది. వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో డిస్మిస్ కార్మిక సంఘం అధ్యక్షుడు దరిపల్లి శ్రీనివాస్, ఆరుమూల వెంకటేశ్వర్లు, అంకుష్, ఉప్పుల శ్రీనివాస్తో పాటు మహిళలు ఉన్నారు. కాగా డిస్మిస్ కార్మికులు శాంతియుతంగా చేపట్టదలిచిన సీఎం హామీ సాధన పాదయాత్రను అరచివేయడాన్ని జిఎల్బికేఎస్ ప్రధాన కార్యదర్శి జి రాములు తీవ్రంగా ఖండించారు. డిస్మిస్ కార్మికుల పోరాటానికి జిఎల్బికేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘం ఎలక్షన్స్ సందడి మంగళవారం నుండి మొదలైంది. కాంట్రాక్టు కార్మిక సంఘం ఎలక్షన్స్లో భాగంగా నామినేషన్ పర్వం మొదలవగా మంగళవారం గోదావరి ఏరియా కాంట్రాక్టు లేబర్ యూనియన్ తరఫున కౌశిక్ హరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల కోసం ముందుండి పనిచేసే యూనియన్కే కార్మికులంతా ఓటు వేసి గెలిపించాలని, గోదావరి ఏరియా కాంట్రాక్టు లేబర్ యూనియన్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పోరాడుతూ వస్తోందని తెలిపారు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు ఇక్కడ అనేక కార్మిక సంఘాలు ఉండి ఎవరికి వాళ్ళే అయ్యేసరికి ఎవరు బాధ్యతగా పనిచేసే పరిస్థితులు లేని క్రమంలో గత 15 ఏళ్ళుగా అందరూ ఎన్నికలు కావాలని చెప్పి కార్మికులు కోరుకుంటా ఉన్నారు. దానికోసం అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే గత సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో సమ్మె చేయడం జరిగింది అనేక డిమాండ్ల మీద. దాంట్లో ఈ ఎన్నికలు అనేది కూడా ఒక అంశంగా ఈ ఎన్నికలు జరుపుకోవడం కోసం అదేవిధంగా ఏదైతే 2017 మార్చిలో జరిగినటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలంటే గెలిచి వచ్చిన యూనియన్ తోటి ఒప్పందం చేసుకుంటామని మేనేజ్మెంట్ కానీ, లేబర్ కమిషనర్ కానీ, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ కానీ వీరందరి సమక్షంలో ఒప్పందమైంది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాలు ఎన్నికలు జరిగితే మాకు ఇక్కడ పబ్బం గడవదని చెప్పేసి, పోటీ చేస్తే గెలవమని చెప్పేసి కొన్ని సంఘాలు ఇక్కడ కార్మికుల కోసం వ్యతిరేకంగా ఎన్నికలు వద్దు అనే ఒక ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఒక యూనియన్, ఒక ఇండస్ట్రీ, ఒక యూనియన్ ఉండాల్సింది. అదేవిధంగా కొన్ని సంఘాలు కూడా ఇప్పటికే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి ఎన్నికలు కావాలన్నా వద్దా అని కూడా బ్యాలెట్ పెట్టినటువంటి సంఘాలు కూడా ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి వెనుక పోతూ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే కార్మికులకు ఏదైతే ఎన్టీపీసీ ఇన్నేళ్ళుగా మనల్ని కార్మికులను దోసుకుంటుందో ఆ సమస్యలన్నింటినీ, ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలంటే ఎన్నికలు కావాలి. ఎన్నికల్లో కూడా మంచి యూనియన్ గెలిపించుకొని ఏదైతే మనం చేసుకున్నటువంటి అగ్రిమెంటు మార్చి నెలడ 2017 మార్చి నెలడ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ను, అదేవిధంగా ఇంకా రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా తీసుకురావడం కోసం ఈ ఎన్నికలు అనేటి అనివార్యం. ఈ ఎన్నికలు ఎన్టీపీసీలో ఇప్పటివరకు జరగని విధంగా ఈసారి జరుగుతూ ఉన్నాయి. దీన్ని కొనసాగించే విధంగా కార్మికులు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకారం చేయాలి. ఈ నామినేషన్ కార్యక్రమంలో అహ్మద్ బాబు, బాలరాజ్ కుమార్, రాజమల్లయ్య, పరమేశ్వర్, సత్యం, చందర్, మేకలింగయ్య, రాజేష్, కుమరయ్య, రాజయ్య అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు ఎయిటింగ్లైన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోచం ముఖ్య అతిథిగా పాల్గొని మదర్సాలోని అనాథ బాలుర మధ్య బర్త్డే కేక్ కట్ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఈటల అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చేయడం గొప్ప విషయమన్నారు. అలాగే రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ముందుండి ఉద్యమాన్ని నడిపించడం వల్లనే రాష్ట్రం వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మంచి ప్రణాళిక రూపొందించి అందించడం జరుగుతుందన్నారు. వారి జన్మదినం అంటే తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ప్రతి చోట కూడా గొప్పగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, రైతు సోదరులందరూ కూడా గొప్పగా వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి రాజేందర్ అన్న గొప్పగా అన్ని వర్గాలని కలుపుకొని గొప్పగా ఆ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ ఉద్యమకారులు, నాయకులైతే ఏ రకంగా పాలన కొనసాగుతుందని చెప్పి గొప్పగా ఇవాళ రాజేందర్ అన్న గారు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. కాబట్టి వారి జన్మదినం అంటే నిజంగా ఈ ప్రాంతంలో పండుగలాగా జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అనాథ పేద పిల్లల మధ్య వారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం సంతోషకరంగా భావిస్తూ అనంతరం పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. కండెసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మైసయ్య, శ్రీనివాస్, రత్నాకర్ రెడ్డి, సాయి కుమార్, కుమార్ నాయక్, విష్ణు, రాజు, మదర్సా పిల్లలు పాల్గొన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న లారీ డ్రైవర్లు క్లీనర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రామగుండం డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం అందించారు. మంగళవారం ఐఎఫ్టీయు పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి రామగుండం ప్రాంతంలో పనిచేస్తున్న లారీ డ్రైవర్లు క్లీనర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం అందించిన అనంతరం నాయకులు మాట్లాడుతూ, కార్మికుల వేతన ఒప్పందం కాలపరిమితి ముగిసి 4 సంవత్సరాలు అవుతున్నా కొత్త ఒప్పందం చేసుకోవడానికి తమ సంఘం న్యాయమైన హక్కుల కోసం ఏరియా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనవరి 16న తమ డిమాండ్లు రాతపూర్వకంగా అందించి 2 నెలలు గడుస్తున్నా యజమానుల నుండి ఎలాంటి స్పందన లేదని, వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు క్లీనర్లకు వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి గత జనవరిలో యాజమాన్యాలకు నోటీసు ఇచ్చిన 2-3 సార్లు చర్చలు జరిగినా కూడా ఎలాంటి పురోగతి లేనందున ఈరోజు డ్రైవర్లు క్లీనర్లు అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళడం అనేది జరిగింది. ఇవాళ మార్కెట్ ధరలు చూస్తూ ఉంటే 200% పైగా పెరిగి ఉన్నాయి. జీతాలు మాత్రం 5% కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. యాజమాన్యాలు ఇవాళ వాళ్ళు తీస్తున్నటువంటి డబ్బులు మరి యొక్క వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప కార్మికుల జీతాలు మాత్రం ఏమాత్రం పెంచడం లేదు. ఇవాళ మార్కెట్ ధరలు చూస్తే విపరీతంగా పెరిగినాయి. ఇవాళ వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలు, పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కానీ, ఇంటి కరెంటు బిల్లులు కానీ, మరి ఇతరత్ర ఏ వస్తువులు కూడా కొందామన్నా కూడా విపరీతమైన ధరలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చే జీతాలు సరిపోవటం లేదని చెప్పి యాజమాన్యులకు ఎంత చెప్పినా కూడా వినకుండా మొండిగా వివరించడం వల్ల ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి వెంటనే ఈ యొక్క డ్రైవర్ కిలినటువంటి వేతనాలు వెంటనే పెంచుకోవడానికి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే జరగబోయే పరిణామాలకు యాజమాన్యాలదే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి రామగుండం ఏరియా మోటార్ వర్కర్స్ యూనియన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, నరేష్, అహ్మద్, అశోక్, వెంకన్న, మల్లేష్, సంఘం నాయకులు రహీం, రఘు, శంసుద్దీన్, గౌస్ పాషా, కరీం, రవి, అశోక్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు 8 ఇంక్లైన్ కాలనీలోని టీబీజీకెస్ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల కీలక భూమిక పోషించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ఆయన ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ఉద్యమం కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పటి నుంచి అనేక చేదోడు వాదోడుగా ఉండి ఎన్నిసార్లు పిలిపించినా రాజీనామాలు చేసి బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ను సీఎంగా చేసి అతను ఏదైతే కోరుకుంటుండో ఆ బంగారు తెలంగాణలో తనను భాగస్వామి ఇవాళ సింగరేణి కార్మికులకు ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నాడో వారికి చేదోడు వాడదోడుగా ఉండి ఇవాళ మా నియోజకవర్గం హుజురాబాద్నే కాకుండా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సన్నబియ్యంతో భోజనం చేస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బంగారు తెలంగాణ కోసం ఆహర్నిశలు పాటుపడుతున్నటువంటి మా రాజేందర్ అన్నకు ఆ దేవుడు 100 నూరేళ్ళు ఆయుషనిచ్చి తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసుకోవాలని చెప్పేసి మా ఈ కార్యక్రమంలో కాంతాల కిషన్ రెడ్డి, దుర్గం రాజేశం, పన్యాల కనకసేనారెడ్డి, మల్లేష్, ఓదెలు, ఆనంద్, వలియుద్దీన్, యాదిరెడ్డి, లింగారెడ్డి, సురేష్, చుక్క కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.